మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇల్లు కట్టి విజయవాడలో ఇల్లు కట్టి హైదరాబాద్ విశాఖపట్నం ఇల్లు కట్టాను. అన్ని చోట్ల ఖర్చు ఒకటే అవుతుంది, కానీ వచ్చే రెంట్ అదే రాదు కదా. అట్లా ఎవరు దేని లాజిక్ దానికే ఉంటుంది. నిర్మాణానికి అన్నిటికీ ఒకటి అవుతుంది, అన్నీ ఒకటిది. సహజంగా ఎవరి తరపున వాళ్ళు చెప్ నాతో అయితే ఏమి చెప్పలేదు. మాకు చెప్పినవన్నీ కూడా అన్నీ రాసుకున్నాం ప్రతిదీ. మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రభుత్వం ఏమన్నా తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందో, థియేటర్లు నడిచే అవకాశం లోపలేదో మీతో అన్నారని. లోపలంటే ఖచ్చితంగా మీకు చెప్తాను, లోపల అనకుండా కుంటితనంగా బయటకు వచ్చి మీతో ఎవరన్నా అన్నా లేదా ఇది సరదాగా ఉంటుంది బాగుంటుంది సేలబుల్ ఐటమ్ అని చెప్పి మీరు దాన్ని నాతో మాట్లాడినా నాకేం అభ్యంతరం లేదు, సరదాగా మాట్లాడుకుందాం. లోపల చెప్పినవన్నీ ఖచ్చితంగా మీతో చెప్పాను, నేనేమి వెనకట్లేదు. ఏముంటుంది దాంట్లో, వాళ్ళు ఇలా అన్నారు నేను ఇలా అన్నాను అంటే ఏముంటుంది దాని గురించి ఇబ్బంది ఏముంది. మాట్లాడండి వాళ్ళందరితో, మాట్లాడాను. వాళ్ళు కూడా ఏ చెప్పారు, పుష్ప షూటింగ్ 170 రోజులు ఇక్కడ షూటింగ్ చేసాం, ఇంకేం చేసాం, రేపు ఏదో ఇంకోటి ఏదో జైలుకి ఏదో బుక్ చేసాం, ఇంకోటి షూటింగ్ ఏదో, ఇట్లా ఎన్ని చెప్పుకొచ్చారు. మేము తీస్తున్నాం, ఇక్కడ తీస్తున్నాం, అక్కడ తీస్తున్నాం అని చెప్పి చెప్పారు. మేజర్గా ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు, కొంతమంది చిన్న ప్రొడ్యూసర్లు వచ్చారు. అందరూ కూడా మేము ఆంధ్రాలో అంటే షూటింగ్ అంటే మాకు డిమాండ్, స్టోరీ డిమాండ్ చేసిన దాన్ని బట్టి దాదాపుగా వచ్చి తీస్తున్నాం ఇక్కడ. అయినా చెప్పాము, తొందరలో కూడా ఇంకా వస్తూ ఉంటామండి తప్పకుండా. ఇప్పుడు కోవిడ్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ సెట్ల మీద జరిగిపోతుంది షూటింగ్ అంతా. అవుట్డోర్ చాలా తక్కువ, స్టోరీకి డిమాండ్ చేసిన దాన్ని బట్టి వస్తున్నాం. దాదాపుగా స్టూడియోకి సెట్టింగ్కి పరిమితం అయిపోతున్నాయి కోవిడ్ వల్ల. కోవిడ్ రిలాక్సేషన్ అయితే లైవ్ ఇక్కడ లొకేషన్స్కి వస్తామని చెప్పి చెప్పారు. థ్యాంక్ యూ అండి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరిగాయి.